ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏం పీకారాలు? జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి మైండ్ దుబ్బి పిచ్చి పిచ్చి మాటలు. ఇరవై 30 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇస్తే దాని గురించి మీరు మాట్లాడరు. విజయవాడలో ఇళ్ల స్థలాల పట్టాల పండగ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలు కాదు, ఊళ్ళు కాదు, పట్టణాలు కాదు, అన్ని చోట్ల కూడా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం మనతో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు ఉన్నారు. అవినాష్ గారు చెప్పండి, మొత్తం ఎన్ని అంటే మీ నియోజకవర్గంలో ఎన్ని పట్టాలు శాంక్షన్ అయ్యి అందరికీ అందినాయి? దాదాపుగా తూర్పు నియోజకవర్గంలో 28,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. గత 26 తేదీ నుంచి గారా ఇళ్ల పట్టాల పండగ చాలా ఘనంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఒక పండగ వాతావరణంలో మేము చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ పట్టమట్టలో 12, 13 డివిజన్లో ఈరోజు ఇళ్ల పట్టాల పండగ మేము చేస్తాం జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ గారు వచ్చి ఈరోజు వాళ్ళ పట్టాలు తీసుకోవటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని వాళ్ళు మెచ్చుకుని ఈరోజు వాళ్ళు ఎంతో అద్భుతంగా మా కష్టాన్ని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని చెప్పని వాళ్ళు ఆయన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరూ గారు ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి మరొక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఈరోజు మహిళలందరూ ఆయనకు ఆశీర్వాదం ఇస్తాను. కొంతమందికి ఇంకా పట్టాలు అందని సందర్భం కూడా ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు అంటే చాలా తక్కువ ఎక్కడో కొంతమంది మంది వరకే అంటే ఎక్కడన్నా మిస్ అయ్యి ఉంది, కానీ ఎక్కువ శాతం మందికి వరకు ఎందుకు 30,000 మంది అంటే మాట్లాడారు. 28,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇంకొక 2,000 మందికి తిట్టుకో వచ్చింది అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఆ రాని వాళ్ళకు గారు గారు మీరు వెంటనే మీ సచివాలయాలు అప్లై చేసుకోండి, 90 రోజుల్లో రాని వాళ్ళు ఎవరైనా అర్హులు ఉంటే వెంటనే 90 రోజుల్లో ఇళ్ళ పట్టాలు శాంక్షన్ చేశారు. సెంట్ భూమి మీద టీడీపీ చేస్తున్న కామెంట్స్ మీకు తెలుసా? ఈరోజు టీడీపీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు చూసి మైండ్ దుబ్బి పిచ్చి పిచ్చి మాటలు, సెంట్ భూమి బాత్రూమ్ అంత లేదు ఇలాంటి చిల్లర మాటలు దిగజారిపోయిన మాటలు మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంటే చూసి ఓర్వలేక దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలే అది బుద్ధి చెప్తారు. టిడ్కో పేరుతో టీడీపీ ఇచ్చి నిల్లనే మళ్ళీ మీరు ఇస్తున్నారనే వాళ్ళ ప్రచారం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఏం పీకారు వాళ్ళు? ఏం పీకారు? ఇదే విజయవాడలో ఇల్లు ఇస్తామని చెప్పండి, ఓట్లు వేపించుకుని మీకు ఇల్లు మాకు ఓట్లు వేస్తేనే మీకు ఇల్లు ఇస్తామని చెప్పని అబద్ధ హామీలు చేసింది తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు అడిగిలో ఉండి జనాలకి ఏమి చేయకుండా ఈరోజు వచ్చి మేము ఇచ్చిన ఇల్లే మీకు ఇస్తున్నాం, 20-30 లక్షల మందికి మేము ఇళ్ళ స్థలాలు ఇస్తే దాని గురించి మీరు మాట్లాడరు. ఈరోజు టిక్కో హౌసెస్ మేము కడతాం, మేము ఇస్తామని చెప్పి మేము దమ్ముగా మేము ముందుకు వస్తుంది, దాని గురించి చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని సందర్భం. దేవాలయాల మీద దాడులకు సంబంధించి రేజ్ అవుతున్న పాయింట్ కూడా తాజాగా మొన్న కూడా దేవాలయాల మీద జరుగుతున్న వాడు తూర్పుగోదావరి జిల్లా నిన్న జరిగిన దాడి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఒక మతానికి మాత్రమే ఉంది మీ ప్రభుత్వం అని. ఈరోజు టీడీపీ ఏం చేసిందంటే కుల రాజకీయాలు చేద్దామని చెప్పి చూసింది. వాళ్ళ వల్ల కుదరదు. వాళ్ళు కొత్తగా రాబిన్ శర్మ అని చెప్పని ఒక అతను తీసుకొచ్చింది పెట్టుకున్నారు. అతను ఏం చేద్దాం, ఒక పక్క పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఏం చేద్దాం అని చెప్పంటే కొత్తగా ఈ విధంగా మత రాజకీయాలు చేద్దామని చెప్పని ఆలోచనతో దేవాలయాల మీద దేవుల మీద మత రాజకీయాలకి తెరలేపింది తెలుగుదేశం పార్టీ. సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే చూసి ఓరవలేక మత రాజకీయాలు పైకి తీసుకొచ్చింది. మీరు ఎన్ని కుల రాజకీయాలు చేద్దాం అనుకున్నా మత రాజకీయాలు చేద్దాం అనుకున్నా ప్రజలు ఎవరికైనా నమ్మరు, నమ్మే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ. మొత్తానికి ఒక ఇళ్ళ పండగ అయితే జరుగుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారు చెప్తుంది, ఒకవేళ ఎవరికైనా ఇళ్ళ స్థలాల పట్టాలు అందకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ లిస్టులో పేరుంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ విజయవాడ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.